రైట్. అయితే కుప్పం కూడా మీరు వాటర్ ఇవ్వలేకపోయారు అన్నారు. కుప్పం బ్రాంచ్ కనాల్ ఏదో మీరు కంప్లీట్ చేస్తున్నారని చెప్పారు, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందని చెప్పారు. కుప్పంకి వాటర్ ఇవ్వలేదు అని అనడం అనేది ఎలా చూస్తారు? 30 ఏళ్ళుగా అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు, 40 ఏళ్ల రాజకీయ జీవితం మొత్తం రాయలసీమ నుంచి. పులివెందుల పైడిపాలెం అనేటువంటిది కంప్లీట్ చేసినప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, కంప్లీట్ చేసింది మా తండ్రి గారు, ఈయన లష్కర్ జాబ్ చేసి, అంటే లష్కర్ అంటే వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రెస్పెక్ట్ ఆన్ లష్కర్స్, లష్కర్స్ రెస్పెక్టబుల్ పర్సన్స్, గేట్లు ఎత్తేటువంటి వాడు, అంటే గేట్లు ఎత్తేటువంటి వాడు ప్రాజెక్ట్ నేనే ప్రారంభించిన అని చెప్పుకున్నాడు పులివెందులకి వెళ్ళి. ఆ రోజు మేము అది మీరు స్పెసిఫిక్గా చూస్తే వి కామెంటెడ్ ఇట్ అండ్ హీ సెడ్ పులివెందులకు నీళ్ళు ఇచ్చినా అని మాట్లాడే వ్యక్తి కుప్పంకు నీళ్ళు ఇవ్వలేకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి దాన్ని ఆ కుప్పం కెనాల్ పేరుతో 100,000 కోట్లు దోచుకున్నారు. ఆ ఎన్క్వైరీ కూడా జరుగుతూ ఉంది. ఓకే, దాన్ని కంప్లీట్ చేయడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టైం లైన్స్ పెట్టి ప్రతిరోజు పర్స్యూ చేస్తూ కుప్పంకు నీళ్ళు అనేటువంటి ఆలోచన తను చేసి దాన్ని మదనపల్లె మీదుగా వెళ్తుందని ఆ కెనాల్ హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 2 సంబంధించింది దాన్ని కంప్లీట్ చేయడానికి అనేక ఇదే రచించడమే కాకుండా దాన్ని ఆల్మోస్ట్ కంప్లీషన్ చేసి తీసుకొచ్చారు కుప్పం బ్రాంచ్ కెనాల్. అంటే ఏ లైన్ తీసుకున్న ఈశ్వర్ గారు ద్రోహం అన్న దానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతను. కేవలం అంటే ఇప్పుడు ఈనాడు పేపర్లో మీరు అదే పాయింట్ మీరు మళ్ళీ కూడా రెఫర్ చేస్తున్నా, దుగ్గరాజపట్నం ఫీజిబిలిటీ లేదని, రామాయపట్నం కూడా వద్దు అన్నటువంటి దాన్ని తను సాధించలేకపోవడానికి ఇది ఫీజిబిలిటీ లేదని ప్రభుత్వం ఎందుకు మెన్షన్ చేసింది అన్నటువంటి ఓటుని తను చూడండి, ఎవరిది తప్పు అన్నటువంటి పాయింట్ నెట్టేశారు. కడప స్టీల్ ప్లాంట్ సాధ్యం కాదు, మీరు సాధించలేకపోయారు అనేది కూడా రాశారు. మీరు 5 సంవత్సరాలలో ప్యాకేజ్ కాంప్రమైజ్ అయ్యి ద్రోహం చేసింది ఎవరు ఈశ్వర్ గారు? ఇవన్నిటిని ఎందుకంటే ప్రజలు తెలుసుకోలేరు అన్నటువంటి భావనలో వీళ్ళు ఉంటారు, కానీ ప్రతి ఒక్కటి తను చేసినటువంటి ద్రోహమే కదా. మంచి పోని స్టేట్ ఫండ్స్తో చేసినట్టు ధైర్యం ఉన్నిందా? లేదు. ఈరోజు తను అంటున్నాడు కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేకపోయినాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఎంపీలతో 5 మందితో రిజైన్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం. ఈరోజు బీజేపీ ఫుల్ మెజారిటీతో అధికారంలోకి వస్తే ప్రధానమంత్రి గేట్ దగ్గరికి పోయి ఏం మాట్లాడి తెలుసా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకు ఫుల్ మెజారిటీ రాకపోయి నా పైన ఆధారపడి వీళ్ళ సంగతి తెలిసింటానని మాట్లాడాడు. ఎవరన్నా మాట్లాడతారండి కంట్రీలో? సెకండ్ టైం ఫుల్ ఫ్లెడ్జ్గా ఫుల్ మెజారిటీతో ఎన్నికైనటువంటి ఒక పార్టీ బీజేపీ గేట్ దగ్గరికి వెళ్ళి వీళ్ళు నాతో డిపెండ్ అయ్యి వచ్చిండాలి అధికారంలోకి, మన దురదృష్టం దురదృష్టం అనేటువంటి మాట మాట్లాడి నిజంగా అదే కానీ 25 ఎంపీలు కాదు కదా, 16 ఎంపీలు వచ్చినా మాకు 10 వచ్చినా కూడా మాతో డిపెండ్ అయ్యి ఉన్నానంటే వాళ్ళ తోలు తీసింటాం, మాకు ఆ నేచర్ ఉంది. ఈరోజు 10 దాదాపుగా 10 సంవత్సరాల పైగా ఉన్న బకాయిలు తాను సాధించుకోలేకపోయింది ఎవరు సాధించారండి? ఇవన్నీ ప్రశ్నించకపోతే వాళ్ళు క్వశ్చన్ చేయకపోతేనే వస్తాయి. ఎందుకు సాధించలేదు రెవెన్యూ? రాష్ట్రాన్ని రెవెన్యూలో సాధించలేదు అది దానికి చెప్పండి, దాని దగ్గర ఆన్సర్ ఉండదు. తను కేవలం ఒక మీడియాలో తను ఏది చెప్పినా తనకి ఫీడ్బ్యాక్స్ ఇచ్చి తనకు నోట్స్ ఇచ్చి రాయించేటువంటి మీడియా, వెనకలు భజన చేసే మీడియాతోనే తను బతుకుతున్నాడు. కానీ ఆ భ్రమంలో తన ఈ రియాలిటీ ఏంది అన్నటువంటిది ఏ రోజు రాడు. నేను ఈరోజు అదే చెప్తున్నాను ఈశ్వర్ గారు, మొట్టమొదటి మీరు సంధించిన 10 ప్రశ్నలతో పాటు 99లో ఎందుకు హెచ్ఎన్ఎస్ఎస్కి 5 టీఎంసీలు కుదించామని ఒక్కదానికి ఆన్సర్ చెప్పమనండి. తన స్ట్రైట్ క్వశ్చన్, ఎందుకు కుదించాల్సి వచ్చింది? క్షమాపణ చెప్తాడా? ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి కదా, తను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవాలి కదా.